2019 నుంచి 2020 నుండి పవన్ కళ్యాణ్ చేస్తుంది అదే పని కంప్లీట్గా. తన ఫస్ట్ ట్రై చేసింది ఏంటంటే ఫస్ట్ వన్ ఇయర్ కూడా మోటివేట్ చేసి ఆల్టర్నేటివ్ అనేటటువంటి రూట్లోకి తనని నమ్మేలాగా చేసుకోవడం, ఆవేశపూరిత ప్రసంగాలు, మన సత్తా ఏంటో చూపెట్టాలి, కాపులందరూ బయటికి రండి, పెద్దన్న పాత్ర పోషించండి, బలిజ ఒంటరి ఇవన్నీ కూడా మాట్లాడుకొచ్చారు అగ్రెసివ్ రూట్లో. అప్పుడు మనందరికి కనిపించింది ప్రత్యామ్నాయం అన్నట్టు. ఈవెన్ వాళ్ళ డిబేట్లు కానీ వాళ్ళ అధికార ప్రతినిధుల మాటలు కానీ అన్ని ఏం కనిపించినాయి మనకు అప్పుడు, ఆల్టర్నేటివ్. ఈవెన్ వాళ్ళు అదే నిలదీసేవాళ్ళు కదా, మేము తెలుగుదేశం పార్టీతో ఎందుకు కలుస్తాం, మేము బీజేపీ మేమిద్దరమే కలిసి ఉన్నాం అన్నటువంటిదే తెలుగుదేశాన్ని గట్టిగా ఘాటుగా కూడా విమర్శించేవాళ్ళు. తెలుగుదేశాన్ని నమ్మేవాడు చెయ్యడు ఇదంతా కూడా. అది వన్ ఇయర్ నడిచిపోయింది. వన్ ఇయర్ దాకా ఇదంతా కథ నడిచింది. అప్పటిదాకా అందరూ కూడా ఇక ఆల్టర్నేటివ్ వీళ్ళే అన్నటువంటి రూట్కి వచ్చేసారు. తర్వాత నుంచి ఆ మధ్యలో మున్సిపల్ ఎలక్షన్స్ ఇవి జరిగినాయి, అక్కడ కొన్ని చోట్ల వీళ్ళు వాళ్ళతో కలిసి పనిచేశారు. చేసినప్పుడు కూడా అడిగితే అట్టే అట్లా మేము అంగీకరించాం, దాంట్లో లోకల్గా ఎవడో తప్పు చేసి ఉంటాడు, మేము పిలిపించి మాట్లాడతాం, వాళ్ళని యాక్షన్ తీసుకుంటాం, సస్పెండ్ కూడా చేస్తామని కూడా చెప్పారు క్రమశిక్షణ సంఘం తరఫున. అంతా కూడా బాగానే ఉంది. అంతవరకు కూడా వాళ్ళు తృతీయ ప్రత్యామ్నాయం అన్నటువంటి రూట్లోనే నడిచింది. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత అదే ప్రజాప్రతినిధి అందరితో ఈయన మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ అర్థమైంది అందరికి, ఎవరైతే అట్లా తెలుగుదేశం మద్దతుతో గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళతోనే మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ అర్థమైంది అందరికీ కూడా ఏంటని, ఖచ్చితంగా ఈ పని ఈయనే తెలుగుదేశంతో కలిసి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అన్నటువంటి. ఎందుకంటే వాళ్ళని ఎవరిని ఏమనలా, ఇప్పుడు దానికి ఏమని చెప్తున్నారు ఆయన, నేను వాళ్ళని కూర్చోబెట్టి అడిగాను, వాళ్ళు ఏమన్నా అంటే మనకు బలం లేదు కాబట్టి